ప్రేమ విలుస్తున్నందుకు నా గొంతు మోగపోయింది. నేను నిజంగా ఊహించలేదు. నేనేదో రైతు పరామర్శ సమస్యలు కొద్దాం అనుకున్నాను, కానీ ఇంత ప్రేమతోటి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, మహిళలు, అన్నదమ్ములు, పెద్దలు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఘన స్వాగతం పలుకుతూ నాకు ఇంత ప్రేమగా ఆదరిస్తున్నందుకు మీకు నేను రుణగ్రస్తుడు. ముమ్మిడివరం నాకు ఊహ తెలిసినప్పుడు ఒక వయసులో, ఒక చిన్న వయసులో వింది, ముమ్మిడివరం జీవసమాధికి వెళ్ళిపోయిన బాలయోగి గారు. సో ముమ్మిడివరం అంటే శివైక్యం చెందిన బాలయోగి గారు ఒకరైతే ఆధ్యాత్మికంగా ముమ్మిడివరాన్ని ప్రపంచానికి తెలియజేసిన బాలయోగి గారు ఒకరైతే అసలు జిఎంసీ బాలయోగి గారు ఈ అభివృద్ధికి కోనసీమ తోడ్పడ్డ ఇంకో బాలయోగి గారు ముమ్మిడివరాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ప్రతి ఒక్కరు ముమ్మిడివరం చూడాల్సిన పరిస్థితి. అలాంటి బాలయోగులిద్దరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. శివైక్యం చెందిన దళిత కులానికి చెందిన జీవసమాధి అయిన బాలయోగి గారికి నా సాష్టాంగ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జిఎంసీ బాలయోగి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టిన తర్వాత మొట్టమొదటి నాకు ఇంత ఘన స్వాగతం ఇస్తున్న కోనసీమ అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం ప్రజలందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఈ మధ్యన కళ్ళజోడేసుకోవడం ఎక్కువైపోయింది. వైసీపీ అక్రమాల గురించి దస్తాలు చదివి ఎక్కువ సైట్ పెరిగిపోయింది నాకు. ముమ్మిడివరం అనగానే ఇక్కడ గుర్తొచ్చేది సముద్ర తీర ప్రాంతం, రైతాంగం. వీరందరి గురించి సమస్యలు విన మాట్లాడి పొద్దుటి నుంచి చాలామంది మేధావులతోటి, కోనసీమ రైతు పరిరక్షణ సమితి పెద్దలతోటి, ముమ్మిడివరంలోని అన్ని మండలాల్లోని కొంతమంది కీలకమైన పెద్దలతోటి, మత్స్యకారుల నేపథ్యం నుంచి వచ్చిన పెద్దలతోటి అందరితో మాట్లాడి సమగ్రంగా ఒక అవగాహన, కొంతమేరకు ఒక అవగాహన వచ్చింది. 10 సంవత్సరాలు జనసేన ఒక పార్టీ నడపడం, 10 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళ తాతల కాలం నుంచి కూడా రాజకీయంగా రాజకీయం సమర్థత ఉన్న కుటుంబాలు. నేను సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి స్వయం శక్తితో స్వీయ శక్తితో ఎదిగిన కుటుంబం నుంచి వచ్చాను. ఇంత ఆదరాభిమానాలు సినిమా పరంగా ఇచ్చిన తర్వాత, ఇదేదో సినిమాల్లో వచ్చిన తర్వాత రాజకీయాలకు రావాలి, నాకు రాజకీయాలకు రావడానికి ప్రేరణ జాతీయ స్థాయి నాయకులు మన పొట్టి శ్రీరాములు గారు. 56 రోజులు ఆకలితో నిరాహారంతో పస్తులుండి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారు ఉమ్మడి మద్రాసు పాలన నుంచి. ఆ రోజు నుంచి ఈరోజు దాకా, ఈరోజుకి కోనసీమ పరిస్థితి ఇంకా గిట్టుబాటు ధరలేదు మాకు. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి మాకింకా తాగడానికి నీరు లేదు, సరైన వసతులు లేవు, సరైన హాస్పిటల్ లేదు. కోనసీమ మొత్తానికి ఒక టెరిషరీ హాస్పిటల్ అంటాం, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్, 3వ స్థాయిది టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్ కాకినాడలో ఉంది, కానీ మనకి కోనసీమలో లేదు. ఇందాక దారిలో చూస్తుంటే అంబులెన్స్లో కూడా వెళ్తూ ఉంటా అనిపిస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా తీవ్రమైన ప్రమాదాలు సంభవించినా
ఇక్కడ ఒక టెరిషియరీ హెల్త్ కేర్ సెంటర్ లేదు. అంటే ఒక్క నాయకుడు జిఎంసి బాలయోగి గారు తలుచుకుంటే, ఒక్క నాయకుడు తలుచుకుంటే ఇంత అభివృద్ధి చేయగలిగారు. గతంలో కాకినాడకి 4 గంటలు పట్టే ప్రయాణం అది అత్యంత సులువుగా అత్యంత తక్కువ సమయంలో జరిగేది ఒక నాయకుడు పూనుకుంటే జరుగుతుంది. ఈరోజున నేను ముమ్మిడివరం అంబేద్కర్ కోనసీమ క్షేత్రంలో నేను మీకు మాట ఇస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాలకి కోనసీమకి జనసేన పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉంటారు. ఇదేదో నాకు పాలిటిక్స్ నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు. 30 ఏళ్ళ వయసు దాటగానే రాజకీయాల్లోకి వచ్చాను 2008 నుంచి. సో 14 సంవత్సరాలు సామాన్య పరిరక్షణ సంస్థ కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి ఈరోజు జనసేన ముమ్మిడివరం యాత్ర వరకు ఎన్ని ఒడిదుడుకులు తిన్నా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఓటములు ఎదుర్కొన్నా నిలబడి ఉన్నానంటే ఇది నా నేల, నా ఆంధ్ర, నా గోదావరి అంటే. ఇక్కడ కేవలం జనసేన బలంగా ఉందని ఒకటే కారణం కాదు, అన్ని జిల్లాలకి అన్నం పెట్టే అన్నపూర్ణ ఉభయ గోదావరి జిల్లాలు. ఇక్కడ రైతు కన్నీరు పెట్టకుండా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి రైతాంగానికి అండగా ఉండాలంటే ఉదాహరణకి మహారాష్ట్రలో చెరుకు రైతుకి అక్కడ శరద్ పవార్ గారు లాంటి వ్యక్తులు అండగా నిలబడితే చెరుకు రైతాంగం మొత్తం కొద్ది ఆ సతారా పూణే ఇలాంటి జిల్లాల్లో బలంగా ఉండిపోయింది. నేను కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఆయువు పట్టు వెన్నుముకైనా ఉభయ గోదావరి జిల్లా రైతాంగం, ప్రత్యేకించి కోనసీమ రైతాంగం ఈ రోజున మేము అండగా ఎలా నిలబడతాం, ఏం చేయగలం. అలాగే ఇంతమంది యువత ఉన్నారు, నేను యువత చేత చప్పట్లు జేజేలు కొట్టించుకోవడానికి రాలేదు. మీకు ఏదైనా చేద్దాం, మీకు ఏదైనా భవిష్యత్ ఇద్దాం, ఉపాధి అవకాశాలు ఎలా ఉండాలి, మీకు కరప్షన్ లేని ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు తెలియజేసుకోవడానికి వచ్చాను. అలాగే ఆడపడుచులు, మహిళలు, పెద్దలు మీరింత దీవెనలు ఇచ్చారు మాకు, మీకు నిలబడకపోతే ఇంకేం ప్రయోజనం ఉంది. ఇందాక మాట్లాడుతా ముమ్మిడివరం ముగ్గురు మా మున్సిపాలిటీలో జనసేన మహిళలు మున్సిపాలిటీలో సభ్యులుగా ఉంటే ముగ్గురు వాళ్ళను సత్యవతి గారు చెప్తా ఉన్నారు, దళిత కులానికి చెందిన సత్యవతి గారు. నాకు ఆవిడ మాట్లాడితే ఎంత ఆశ్చర్యం వేసిందని అడిగాను, మీరేం చదువుకున్నారని. నేను చదువుకుంది, నేను హౌస్ వైఫ్, టెన్త్ దాకే చదువుకున్నానని చెప్పారు. కానీ ఆవిడ మాట్లాడుతుంటే ఒక ఎమ్మెల్యేకి ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలో అంతకు మించి ఎక్కువ విషయ పరిజ్ఞానంతో ఈ కోనసీమ ముమ్మిడివరంలోని ఒక దళిత మహిళకే అంత ఉందంటే ప్రతి ఒక్కరికి ఎంతంత స్థాయిలో ఉంటుంది, ముఖ్యంగా ఆడపడుచులకి ఎంత ఉంటుందని అర్థం చేసుకోగలరు. మీలోని ప్రతిభ, మీలోని సమర్థత, మీలోని ప్రతిభ, మీలోని సమర్థత వెలికి తీసి మీకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాం. ముఖ్య అంశాల్లోకి వెళ్ళబోయే ముందు అంటే మేడపైన మిమ్మల్ని చూస్తున్నానమ్మా, ఆ దూరాన ఎక్కడో దూరాన నాకు అందరూ కొంతమంది బాగా కలిగి కనిపించకుండా మీ చేతులు ఉంటుంది కూడా నాకు కనిపిస్తూ ఉంది. ఆ చెట్టు చివరిన సుమో దగ్గర ఉన్న అందరికి కూడా నా మీకు నేను ఎంత కనిపిస్తున్నాను తెలియట్లేదు, మీరైతే నాకు కనిపిస్తున్నారు. అందరూ గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ జనసేనకి చాలా బలమైందని చెప్తూ ఉంటారు. కానీ నాకు భయం, ఇంత ప్రేమ ఉన్న చోట చాలా కోపం కూడా ఉంటుంది. కోనసీమకి రావాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది.
ఏదన్నా చిన్నపాటి వాళ్ళ కోపం వస్తే కోనసీమలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటారు. కోనసీమ అనగానే గుర్తొచ్చేది అందరికీ తీయటి నారికేళాలు అందించే ఈ కొబ్బరి నేలకి ఈ కోనసీమకి కోటి దండాలు. కోనసీమలో అనుకుంటా ఉన్నాను ఎందుకు వీళ్ళందరికీ ఇంత కోపాలు ఉంటాయి, అందరూ డైనమైట్లా పేలుతుంటారేంటి అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. ఈ నేలలో పెట్రోలియం ఉంది కదా, ఈ నేలలో ఆయిల్ ఉంది. సో చిన్నపాటి ఆయిల్ అటు ఇటు వెళ్ళి బ్లో జరిగితే ఎంత ఉవ్వెత్తున మంటలు ఎగుస్తాయో, ఈ నేలలో పండించిన తిండి తింటే అందరికీ అంత ఉద్వేగాలు ఉంటాయి, అంత కోపాలు ఉంటాయి. కానీ ఆ కోపం వెనక చాలా నిజాయితీ, చాలా న్యాయం ఉంటుంది. అందుకనే నేను కోనసీమలోకి అడుగు పెట్టేటప్పుడు మొత్తం 72,000 నాడులన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉంటాం. ఇంకా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇంత ప్రేమను స్వీకరించాలన్నా చాలా కష్టం. నా రాజకీయాల్లో భయం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం. వైసీపీ పాలన అందరూ నమ్మి వైసీపీకి వేశారు. మాట్లాడేవరా నన్ను? వైసీపీ పాలన ఒక 70-30 ప్రభుత్వం. వైసీపీ అనేది 70-30 అంటే నిష్పత్తిలో 70-30 ప్రభుత్వం. ఎందుకంటానంటే వీరు ఇప్పటిదాకా నవరత్నాలు కానీ ఏ హామీలు ఇచ్చినా మనకి బటన్ నొక్కితే పథకాలు వచ్చేస్తున్నాయి, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది, 100 మంది ట్యాక్సులు కడితే, 100 మంది కష్టపడితే, 100 మంది శ్రమిస్తే ఆ డబ్బులను తీసుకెళ్ళి తనకు కావాల్సిన ఒక పద్ధతిలో 30 మందికో 40 మందికో ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాడు. 100 మంది కష్టాన్ని కేవలం 30 మందికో 40 మందికో ఇచ్చుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా విజయాన్ని గ్యారంటీ అని అనుకుంటా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి, మనందరి ఉమ్మడి శ్రమ. ఈ మధ్యన జనసేన ప్రారంభించిన కథాకళి అనే ప్రోగ్రాంలో మా జనరల్ సెక్రటరీ నాగబాబు గారు, అజయ్ గారు ఒక కథ చెప్పారు, ఉప్మా కథను. అంటే ఒక హాస్టల్లో 100 మంది ఉన్న హాస్టల్లో 18 మందో 19 మందో ఉప్మాలు ఇష్టపడతారు, మిగతా 80 మంది నచ్చట్ల. హాస్టల్ వాడని ఏం చెప్పంటే ఏదైనా మార్చాలంటే ఓటింగ్ పెట్టాను నేను. ఓటింగ్ పెడితే 18 మంది మాకు ఉప్మా కావాలని ఎప్పట్లాగా ఉండేవాళ్ళు ఉప్మా ఓటేశారు. కొంతమంది చపాతి, కొంతమంది ఇది ఇట్లా వేసుకుంటే 80% అనైక్యత వల్ల, 80% మంది అనైక్యత వల్ల ఉప్మా ఇష్టం లేకపోయినా 80% మంది ఉమ్మడిగా ఒకటి కామన్ మినిమం ప్రోగ్రామ్ అంట, ఉమ్మడిగా మనం ఏం చెయ్యాలి ఏం కావాలని నిర్ణయించుకోవటం లేకపోవటం వల్ల 9%, 8%, 12, 14, 16 విడిపోవటం వల్ల 80% మంది ప్రజలు ఒకవైపు ఉంటే విడిపోయి 18% ఒక్క చోటే ఉండటం వల్ల మళ్ళీ ఉప్మానే గెలిచిందని చెప్తారు. అలాగా ఈ వైసీపీ అనేది ఒక ఉప్మా ప్రభుత్వం అది. అంటే 60% మంది ఇప్పుడైతే 75% మంది వైసీపీ అంటే అనే ఇష్టం లేకుండా ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసికట్టుగా 75 మంది ఏకాభిప్రాయానికి వచ్చి మన ముమ్మిడివరంలో కానీ మనకున్న మండలాల్లో కానీ అనైక్యతని జయించి ఐక్యతని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని మనం అర్థం చేసుకోకపోతే
ఇంకోసారి వైసీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వైసీపీ ప్రభుత్వం కావాలా లేదా అనేది ఆడపడుచులు నిర్ణయించుకోవాలి, యువత నిర్ణయించుకోవాలి, రైతాంగం నిర్ణయించుకోవాలి. నేనేం చెప్పగలను? నా దగ్గర వేల కోట్లు లేవు, సుపారీలు ఇచ్చే గ్యాంగులు లేవు, క్రిమినల్స్ లేరు నా దగ్గర. నేను మహా అయితే ఏం చెప్పగలను? మీ అందరికీ కొన్ని మాటలు చెప్పగలను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలను, నేను ప్రాణాలకు ఎదురొడ్డి తెగించగలను. నేను ఒక్కడిని, ఒక్క ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యేలు ఇన్ని కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే చాలా ప్రజాస్వామ్యం చూస్తే నాకు భయం వేస్తుంది. ఒక్క ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేతో పాటు ఉన్న కొద్దిమంది గూండాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ఒక వ్యవస్థ ఇన్ని కోట్ల మంది ప్రజల్ని భయపెట్టగలదా అంటే భయపెట్టగలదు. అది వాళ్ళ గొప్పతనం కాదు, మన పెరికితనం, మన అనైక్యత. నేను అందుకనే ఇన్ని సంవత్సరాలు కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఈరోజు దాకా సమాజంలో పెరిగిపోతున్న పిరికితనం మీదే నా పోరాటం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎంపీని కొట్టించగలడు, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఈ ముఖ్యమంత్రి శభాషన్ తట్టగలడు. కోనసీమకి అంబేద్కర్ కోనసీమ అనే పేరు పెడతామంటే గొడవలు జరిగినాయి. మనం ఒక అభిప్రాయం 10 మంది అనుకుంటే ఇంకో 20 మంది ఇది కాదంటారు. ఇది ప్రజాస్వామ్యం తాలూకు లక్షణం. ఇది మనం ఒక మాట అనుకుంటాం, ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనమే రోడ్డు మీద కొట్టుకోకుండా ఓటింగ్ ద్వారా తేల్చుకోవటం. అంబేద్కర్ కోనసీమ అని పెట్టినప్పుడు పార్టీ పరంగా నాకు కానీ అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ లేదు, అది నేను ఆల్రెడీ తెలియజేశాను. స్థానికంగా ఉన్న కోనసీమ ప్రజల్లో కొంతమంది అంబేద్కర్ పేరు కావాలి కోనసీమకి, మాకు వద్దు ఉంచాలనుకుంటే రెండు జరిగినాయి. రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు మనం వినాలి. ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మేము అనుకున్నాం కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెడదాం అనుకుంటున్నాం, వ్యతిరేకిస్తున్న వర్గాల్ని నచ్చ చెప్పాలి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాలి, పంపించాలి, నాయకుల్ని పంపించాలి. పంపించిన తర్వాత అప్పుడు కోపతాపాలు తగ్గుతాయి అందరికీ. అలా కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టుకోవాలి. ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళ ఒకవైపు, విచిత్రంగా ఈ గొడవలు జరగకముందే నాకు చాలామంది ఆంధ్రప్రదేశ్లోని నీగా వర్గాలే నాకు చెప్పినాయి, ఈ ప్రభుత్వం ఏదో ప్లాన్ చేస్తుంది, కొంచెం మీరు కొంచెం చూడండి అని. కరెక్ట్గా నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చే 3 రోజులకి గొడవలు స్టార్ట్ అయినాయి. నాయకుడు అంటే ప్రజల్ని కలపాలి కానీ విడగొట్టేవాడు నాయకుడు అవడు. వైసీపీ అది పొలిటికల్ పార్టీ కాదు, ప్రజల్ని విడతీసే పార్టీ. అది శక్తి బలిచలు కానీ కాపులు కానీ నాకు చిన్నప్పటి నుంచి కోనసీమలో శక్తి బలిచలకి కాపులకి పడదని నేను కూర్చొని ఇదే కోనసీమలో అందరికీ ఆత్మీయ సదస్సులు పెట్టించాను. అలాగే మత్స్యకారులకి దగ్గరుండి మన నాయకుల గారి చేత పాదయాత్రలు చేయించాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనలో మనం కొట్టుకుంటే 10 మంది దుర్మార్గపు రాజకీయ నాయకులు కులాన్ని వాడుకొని అధికారాన్ని వాడుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప కులాలు వెనకబడిపోతున్నాయి, కులాలు కొట్టుకుంటున్నాయి. కోనసీమ అద్భుతంగా ముందుకెళ్ళాలి అంటే జిఎంసీ బాలయోగి గారి లాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఇక్కడ ఉండాలి. అందుకని నేను వారిని స్ఫూర్తిగా తీసుకొని కోనసీమకి నా కడశ్వాస వరకు నేను మీకు చాలా బలంగా అభివృద్ధి చేయించే వరకు నేను విశ్రమించను. నేను ఈరోజు కోరుకునేది ఒక బస్తా పండించాలి అంటే నేను
వ్యవసాయం మీద చాలా అవగాహన ఉన్నవాడిని. ఈ ప్రభుత్వం రైతాంగానికి చాలా అండగా ఉంటుందని కథలు చెప్తూ ఉంటారు వైసీపీ ప్రభుత్వం. ఉదాహరణకి వడ్డీ, రైతు తీసుకున్న వడ్డీ ఎలా ఉందని కోనసీమ రైతాంగం చెప్తా ఉంటే, రైతులు తీసుకున్న వడ్డీకి ఈ మనిషి అధికారంలో తిరుగుతున్నప్పుడు మీకు 7% మీరు తీసుకున్న రుణం మీద, కోఆపరేటివ్ బ్యాంక్స్లో మీరు తీసుకున్న రైతులకు ఇచ్చే రుణాల మీద 7% వడ్డీని మేము 3% ఏమో ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే 4% రాష్ట్రం. ఈయన ఏమన్నాడు, అసలు మీరు 0% వడ్డీ, మీరు రూపాయి వడ్డీ కట్టక్కర్లా, మేము కట్టేస్తామని చెప్పారు. ఉదాహరణకు ఒక రైతు కొద్దిమంది కలిపి ఒక కుటుంబంలో ఉన్న కమతాకి 72,000 వడ్డీ అప్పు తీసుకుంటే దానికి ఎంతో 4,500 ఎంతో వడ్డీ పడింది. వడ్డీ పడితే మన స్కూల్ విద్యార్థులాగా ముందు మన ఇన్సూరెన్స్ లాగా ముందు మనం డబ్బు కట్టేస్తే రీఎంబర్స్ చేస్తారు. ఈ మనిషి ఏం చేశాడు, ఈ ముఖ్యమంత్రి డబ్బు కట్టేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 3% వచ్చింది కానీ వీళ్ళ 4% రాల ప్రభుత్వం ఇవ్వడం వల్ల. సో రైతు తన 4% వడ్డీ తనే కట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ పోనీ ఎవరికైనా రుణం వడ్డీ పడిందా అంటే, ఏ రైతు 100 మంది రైతులకి రుణమాఫీ మనకి 0 వడ్డీ ఇస్తున్నామంటే 30 మందికి పడింది, 70 మంది రైతులకి పడలేదని వెన్ను విరుచుకొని రైతు. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ కూడా అసలు ఇన్సూరెన్స్ మీరు కట్టక్కర్లేదు, మేము కడతామని చెప్పిన ప్రభుత్వం రైతుని ఇన్సూరెన్స్ కట్టుకొని ఇవ్వలేదు, వీళ్ళు కట్టలేదు. దాని ఫలితంగా రైతు నష్టపోయారు. కోనసీమలో ఉభయ గోదావరి జిల్లాల్లో పండే ప్రతి ఎకరా బస్తా ఎంత కష్టం రైతు నష్టపోతూ ఉంటే, పండించిన ప్రతి దాంట్లో ఒక బస్తా ద్వారంపూడి కుటుంబీకులకి వెళ్తాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులకి వెళ్తుంది. ఇక్కడ కోనసీమ రైతాంగం నష్టపోతూ ఉంది, డబ్బులు లేవు, అప్పులు పాలవుతూ ఉన్నారు. వారి నేను ద్వారంపూడి గారి కుటుంబీకులకి నేను వ్యతిరేకం కాదు. ఈరోజు మార్నింగ్ కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులకే చెప్తున్నా, నేను మీకు వ్యతిరేకం కాదు. మీరు అద్భుతంగా రైతు కన్నీరు తుడుస్తారంటే నేను చప్పట్లు కొట్టి మీకు భుజం తాడతాను తప్ప నేను మీతో గొడవ పెట్టుకునే వ్యక్తిని కాదు. అన్నం పండించే రైతు కన్నీరు పెడతా ఉంటే, అన్నం పండించే రైతు కన్నీరు పెడతా ఉంటే కష్టాన్ని మీరు అడ్డగోలుగా దోచేస్తూ ఉంటే, మీరు రైస్ ఎక్స్పోర్ట్లో రారాజులని మీరు గర్వంగా చెప్పుకుంటారు ద్వారంపూడి కుటుంబీకులు. ఇక్కడ 200,000 మంది రైతులు కన్నీరు పెడతా ఉన్నారు. మీరు రైతు గోదావరి జిల్లా రైతాంగం మీద, కోనసీమ రైతాంగం కన్నీటి మీద డబ్బులు సంపాదిస్తున్నారు ద్వారంపూడి కుటుంబీకులు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ద్వారంపూడి గారి కుటుంబీకులు ఎవరు చేస్తారు, జగన్మోహన్ గారు చేస్తారు. నేను మాట్లాడుతున్నప్పుడు కులాల గురించి మాట్లాడుతున్నాను అంటారు. మీరు అమరావతి రాజధాని ఒక కులానికి రాజధాని మీరు అనే ఇచ్చే, మీ నోటికి వస్తే ఏదైనా మాట్లాడేయచ్చు, మీకు చెల్లుద్ది. అంటే మీకు గోండాలు ఉన్నారనా, మీకు డబ్బులు ఉన్నాయనా, బలిసి కొట్టుకుంటున్న మాటలు నా దగ్గర పనిచేయవు, గుర్తుపెట్టుకో. నేను ఒక్క కులానికి కొమ్ము కాయను. నేను కులం గురించి నేను మాట్లాడుతున్నానా, మీరు మాట్లాడుతున్నారా? మీరు ఒక కులం రాజధాని అని చెప్పి మీరు అమరావతిని కులం గురించి మాట్లాడచ్చు. మీరు ఎవరి ఇంట్లో ఆడపడుచులైనా మీరు ఇష్టం వచ్చినట్టు అనేయచ్చు. ఇళ్లలోకి వచ్చి మీ గుండాలు రోడ్డు మీద వెళ్తున్న మహిళల్ని బెదిరించేయచ్చు. ఒంటరిగా ఉన్న మహిళలు, విడో మనకి విధవులైన మహిళలు మీ ఈ సచివాలయాల్లో మీరు బెదిరించవచ్చు. మీ నోటుకొచ్చింది మీరు మాట్లాడచ్చు, కానీ నేను కులాల గురించి మాట్లాడితే అందరికి ఇబ్బందిగా ఉంది, వైసీపీ నాయకులకి ముఖ్యంగా ఇబ్బందిగానే ఉంటుంది. భరించండి, నేను మాట్లాడతాను, కష్టంగా ఉంటుంది నాకు తెలుసు. అది సత్యం, చాలా కష్టంగా ఉంటుంది. ఒక కులమే, రెండు కులాలే, మొత్తం ఆర్థిక వ్యవస్థని చేతుల్లో పెట్టుకోవాలంటే కుదరదు.
మత్స్యకారులు పైకి రావాలి, అగ్నికుల క్షత్రియులు పైకి రావాలి, వాడ బలిజలు పైకి రావాలి, శక్తి బలిజలు పైకి రావాలి. యాదవ సమూహం బీసీ కులాలు కష్టపడే కాపు రైతాంగం పైకి రావాలి. ఆ డబ్బులు ఉండాలి మీ దగ్గర. అంటే ఆర్థిక వ్యవస్థ ఒక కుటుంబం, అది ఒక కులం కూడా కాదు, ద్వారంపూడి అనే ఒక కుటుంబం చేతిలోకి మొత్తం ఎక్స్పోర్ట్ సివిల్ సప్లైస్ వాళ్ళ ఇంట్లోనే, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షత వాళ్ళ ఇంట్లోనే, ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఇంత అధికారం ఒక్కళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు చెక్కు రాసుకుంటారు. కష్టం. కోనసీమ రైతాంగం అనేది, ఉభయ గోదావరి జిల్లా రైతాంగం అనేది వారి ఏడుపు వారి కన్నీళ్ళ మీద లాభాలు పొందుతుంది ద్వారంపూడి కుటుంబీకులది. నేను తప్పని మీరు అనండి, మీకు వచ్చే రోజుల్లో మీకు చాలా ప్రత్యక్షంగా మీరు ఏమేమి దోపిడీ చేశారు, మీరు ఎంత చేశారు, ఎందుకంటే ఇది నిరంతరంగా సాగేది ఎలక్షన్ల దాకా. అలాగే వైసీపీ పార్టీకి కూడా నేనేదో ఈరోజు వచ్చి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేసి చెప్తున్నాను, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా కానీ నేను నిలబడే ఉండాలని గొడవ సిద్ధపడి గొడవ పెట్టుకున్నాను, గుర్తుపెట్టుకోండి. మా నాన్న చెప్పాడు కీడించి మేలించను, నేను ఇంకొకసారి ఓడిపోతాను అని చెప్పి నిర్ణయించుకునే ఈ క్రిమినల్ గ్యాంగ్తో గొడవ పెట్టుకుంటాను, గుర్తుపెట్టుకోండి. నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు, వై కేటగిరీ ఉండదు. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే పంపించేశాను. నాకు సెక్యూరిటీ భయాలు లేవు, నాకు రక్షణ నా తల్లి వారాహియే నాకు రక్షణ, ఇంకెవరు లేరు. అలాగే రైతు భరోసా కేంద్రాలని చెప్పి, ఏ రైతుతో మాట్లాడినా రైతు భరోసా కేంద్రాలని చెప్పి అక్కడ కనీసం ఎక్కువ మంది జనం ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, బస్తాలకి కనీసం బస్తాలు కూడా ఉండవు. 75 కేజీలు బస్తా అని చెప్పి కనీసం 40 కేజీలు బస్తాలు సప్లై చేస్తారంటే అది గొడవ పెడితే, తేమ మెషిన్ ఒకటిని ఒక చిన్నపాటి ఒక వ్యక్తి తప్ప ఆ రైతు అంగానికి కావాల్సిన ఏ వ్యవస్థ అక్కడ ఉండదు. దానితోడు బిల్డర్లు రైతు కష్టపడి ఈ పక్కన ఉన్న పొలాల నుంచి సామర్లకోట ఇక్కడ యానాం దగ్గరకు మిల్లులకి వేద్దామంటే వీళ్ళకి అనుకూలంగా ఉండే రైతాంగానికి ఇబ్బంది పడి ఎక్కడో 65 కిలోమీటర్ల రైస్ మిల్లులకి పంపించాలి. మనిషి జీవితాన్ని సులువు చేస్తామా, తేలికతనం చేస్తామా, ఇంకొంచెం క్లిష్టతనం చేస్తామా అనేది ప్రభుత్వం చేయాల్సింది. తేలికపరచాలి, కష్టం పెట్టడం కాదు. అందుకే ఇలాంటి రైతాంగానికి మేము అండగా ఉంటాం. రైతు భరోసా కేంద్రాల్లో మీరు జనసేన ప్రభుత్వం కనుక మీరు సహకరిస్తే, మీరు ఏర్పాటు చేస్తే, నన్ను కనుక మీరు అండగా నిలబడితే రైతు భరోసా కేంద్రాలు నిజమైన రైతు భరోసా కేంద్రాలలాగా మేము చేసి పెడతాం. అలాగే ఇప్పుడు మిల్లర్లు ఎక్కడెక్కడికో దూరంగా పట్టుకెళ్తాం, మీకు దగ్గరలో ఉండే మిల్లుకే మీరు రైతు సప్లై చేసేలాగా నేను తీసుకొస్తాను. అలాగే మీకు రైతుతోటి నేను మా నాయకులు మన బాలకృష్ణ పితాని బాలకృష్ణ గారే కాదు, మీ నాతో సహా ముఖ్యంగా ముమ్మిడివరం కోనసీమ జిల్లా వాసులకు చెప్తా ఉన్నా, రాజమండ్రిలో జనసేన పార్టీ ఆఫీస్ పెట్టాం. ఎందుకంటే నేను ఉభయ గోదావరి జిల్లాలకి కోనసీమకి పవన్ కళ్యాణ్ జనసేన మీకు అందుబాటులో ఉంటుంది, అవసరమైతే నేను వస్తాను. నాకు ఒకసారి మీ మీద నాతో విసిగిపోవచ్చు, రోజు చూసిన ముఖమే కదా, ఇది నా నేల నా గోదావరి అనుకున్నాను. గోదావరి ఈ నేల నుంచి ఎలా పారిపోలేదో పవన్ కళ్యాణ్ కూడా ఈ నేల నుంచి పారిపోడు, ఇక్కడే ఉంటాడు. రాజకీయం చెయ్యాలి అంటే పెట్టి పుట్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, పెట్టి పుట్టొక్కర్లా, గుండు ఉంటే చాలు, అది ప్రూవ్ చేస్తాం మేము. ఒక మనిషిని మీరు కొలవాలి అంటే గెలుపులో ఎలా ఉన్నాడని చూడకండి, ఆ మనిషిని ఓటమి తీసుకున్న తర్వాత ఎలా నిలబడి ఉన్నాడు,
అలాగే ఒక మనిషిని వీడు ఎలా ఉంటాడు అని అంటానికి అధికారం ఇచ్చి చూడండి అని. ఈ ముఖ్యమంత్రికి మీరు అధికారం ఇచ్చి చూశారు, పూర్తిస్థాయి అధికారం ఇచ్చారు, అందరూ అండగా నిలబడ్డారు. నా సభలకి ఇలాగే పోటెత్తిన జనం వచ్చారు, ప్రజలు వచ్చారు, ప్రేమిచ్చారు, ఓటు మటుకు వైసీపీకి వేశారు. నా కనుక మీరు ఇదే ముమ్మడి వరంలో పితాని బాలకృష్ణ గారు గెలిపించుంటే ఈరోజు రైతాంగం కన్నీరు పెట్టేది కాదు, నేను పోరాటం చేయించాను. కొబ్బరి రైతులు చెప్తా ఉన్నారు మాకే తెల్లదోమని తగులుకుంది, తెగులు తగులుకుంది, మాకు కొబ్బరి పంట నష్టపోతూ ఉన్నాం, 100% వచ్చేది 20% పంట వస్తూ ఉంది, అంత నష్టపోతున్నాం అని నాకు ఒకటే అనిపించింది. కొబ్బరికే కాదు ఈ వైరస్, తెల్లదోమ అనే వైరస్ ఆంధ్రాకి వైసీపీ అనే ఒక తెల్లదోమ మనందరినీ పట్టి పీడిస్తూ ఉంది. 3 పంటలు పండాల్సిన భూముల్లో రైతాంగం ఒక పంటకే పరిమితమయ్యారు, ఖరీఫ్ పంట వేయలా. అంటే ఇవన్నీ మీరు చూస్తే కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించే దాదాపు 50 నుంచి 60 వేల ఎకరాలు. నేను పంట ఈయనని చెప్పి భీష్మించి కూర్చుంటే రైతాంగం నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఓట్లేసింది కూడా వైసీపీకి చెందిన రైతాంగమే నా దగ్గరికి వచ్చారు పొద్దున, మేము తప్పు చేశాం, మా వాడనుకొని వేస్తే మాకు నిలబడలేదు. నేను ఈసారి రైతాంగాన్ని చెప్తున్నాను, ఒకసారి పవన్ కళ్యాణ్ మీ వాడు అనుకోండి, జనసేన మీ పార్టీ అనుకోండి, ఇంకొకసారి ఎందుకంటే నేను మీకు నిలబడేవాడిని, నేను బాధ్యత నుంచి తప్పించుకోను. ఎందుకంటే నేను నిజంగా నాకు ప్రధానమంత్రి గారితో పరిచయాలు ఉన్నాయి, ఈ రాష్ట్ర దేశంలోనే జాతీయ స్థాయి నాయకులతో వ్యక్తిగతంగా నాకు నన్ను ఇష్టపడేంత పరిచయాలు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి కేసులు తప్పించుకోవడానికి అడుగుతాడు కానీ నిజంగా మీకు ఎంత ఉపయోగపడాలో, మీకు రాష్ట్రానికి ఎంత ఉపయోగపడాలి, రైతాంగానికి ఎంత ఉపయోగపడాలని అడిగే దమ్ము లేదు. కేసులు ఉన్నవాడు రైతాంగం తరపున ఎలా పోరాటం చేస్తాడు? అందుకని మీరు ఆలోచించుకొని ఈ ఒక్కసారికి మీరు జనసేన పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం పెట్టండి. మీరు ఇంకొకసారి నేను దెబ్బతిన్నా నేను ఉంటాను, ఎక్కడ పారిపోను, కానీ నష్టం మళ్ళీ మీరే పోతారు. భవన నిర్మాణ కార్మికులు ఆ రోజు నా దగ్గరికి వచ్చి నీకు ఓటు వేయలేదు, ప్రతి ఎమ్మెల్యే ఏమంటాడు, మీరు నాకు ఓటు వేయలేదు కాబట్టి పోండి ఆయన మీకు చేయను అంటాడు. నేను ఆ ఎమ్మెల్యేని కాదే, నేను ప్రజల మనిషిని, నా ఆడపడుచులు గౌరవం ఇచ్చేవాడిని, వాళ్ళ అన్నను. నాకేమనిపించింది, భవన నిర్మాణ కార్మికులను నమ్మి మా వాడని ఓటేస్తే ఇసుక అంతా మొత్తం తీసేశారు. పొద్దున పేరు కూడా మర్చిపోయాను. ఇసుక దోపిడీ ఎలా ఉంది అంటే మన ఎమ్మెల్యే ఎవరో పేరు చెప్తా ఉన్నారు, గుర్తులేదు నాకు. ఇక్కడ శివాలయానికి ఇక్కడ మినీ త్రివేణి సంగమం, మినీ కాశీ అని చెప్తారంట, అక్కడ ఇసుక తవ్వేశారు. అక్కడ కార్తీక మాసంలో పూజలు చేయడానికి అని చెప్పి నదిలో మునుగుదామంటే ఇప్పటికి 4 చనిపోయారు, చాలా డేంజర్గా ఉంది, మాకు చాలా ప్రమాదకరంగా ఉంది అంటే ఇసుకని ఇంత అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నారు. రెవెన్యూ వ్యవస్థ పనిచేయట్లా, పోలీస్ వ్యవస్థ పనిచేసే వ్యవస్థ అధికారులు ఉంటే వాళ్ళు పనిచేయనివ్వట్లా. నేను మీకు మాట ఇవ్వగలిగేది, ఇసుక దోపిడీని అరికడతాం, యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, 100,000 మంది యువతకి సంవత్సరానికి ఒక్కొక్క యువకు ఒక్కొక్క ప్రతి ఒక్కరికి 100,000 మంది యువతకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పెట్టుబడి మీకు తెప్పిస్తాను, మీకు ఒకసారి ఈజీ రుణం మీకు ఇస్తాను, 0% ఉన్నది, మీరు ఎలా చేయాలనేది నేను మీకు తెలియజేస్తాను. మత్స్యకారులకు కూడా ఒక బోటు పోతే బోటు కొనుక్కోవడానికి 100,000 రూపాయలు కావాలి. ఆ 100,000 రూపాయలు ఎవరి దగ్గరో కాకుండా మీ దగ్గరే మీ ప్రభుత్వం మీకు అండగా ఉండేలాగా మనిషికి 100,000 మందికి 10,000 కోట్లు, ఒక్కొక్కరికి 500 మందికి నియోజకవర్గానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున, ఒక్కొక్క యువత కానీ ఒక్కొక్క యువకుడు కానీ ఒక్కొక్క యువతి కానీ 10 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగితే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు నేను పెట్టుబడి తీసుకొచ్చి మీకు ఉచితంగా ఇస్తానని చెప్పి నీకు మీకు మాటిస్తున్నాను. మనం పోలవరం ప్రాజెక్టు అనుకుంటా ఉన్నాం. కోనసీమ పరిరక్షణ సమితి రైతాంగం ఏం చెప్తా ఉన్నారంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు మాకు కావాల్సింది, ఉన్న కాలువల్లో పూడికలు తీయట్లా, ఉన్న కాలువల్లో డ్రైనేజీలు సరిగ్గా తీయట్లా, దీనికి
కనీసం 2 కోట్లు 3 కోట్లు 30 లక్షలు ఇంతంత చిన్న చిన్న డబ్బు అవి తీయడం లేక ఈరోజు రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉంది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మా దగ్గర డబ్బు లేదు, రైతులు బియ్యం కొనలేదు, వరి కొనల, జనసేన పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే వెంటనే డబ్బులు పడిపోయినాయి రైతాంగం అకౌంట్స్లో. నాకు అధికారం ఇవ్వకుండానే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఓడిపోయినా కానీ ప్రశ్నించేవాడు పోరాటం చేసేవాడు ఉంటే ఈ ప్రభుత్వాలకు ఎంత భయం అన్నది కోనసీమ రైతాంగాన్ని, గోదావరి జిల్లా రైతాంగాన్ని అడగండి. అంటే మీకు ఒక నిలబడితే భయపడే అకౌంట్లు వేస్తారు, మొక్కొచ్చిన ధాన్యాన్ని కూడా కొనేశారు, ఇంత భయం ఉంటుంది. అలాంటిది మీరు నాకు ఒక్కసారి 2024 ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి, అండగా ఉండండి, నేను మీకు అండగా నిలబడతాను. నా కోరికల్లో ఒకటి, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉభయ గోదావరి జిల్లాలో మీకు పచ్చదనం ఉంది, గోదావరి డెల్టా ప్రాంతం మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలంగాణ మనల్ని గెంటేశారు, తెలంగాణలో మనల్ని ఆంధ్ర కొడుకులు దోచేశారని చెప్పి మనల్ని తిట్టి తన్ని తరిమేశారు. తెలంగాణ అంటే నాకు అపారమైన గౌరవం వాడిని. ఈరోజుకి తెలంగాణలో జనసేన పార్టీ ఉంది, ఇంత ప్రేమ అక్కడ ప్రజానికి ఉంది, కానీ వాళ్ళ నాయకులు మనల్ని తిట్టారు. ఇందులో మనందరికి ఎక్కడ పాత్ర ఉంది? లేదు. మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉంది. వాళ్ళు చేసిన దోపిడి, వాళ్ళు చేసిన తప్పులకి మనం మాట పడ్డాం, మనల్ని తన్ని తగలేశారు. ఇంతమంది బీసీ కులాలు ఉన్నాయి, శెట్టి బల్జల దగ్గర నుంచి దేవాంగుల దగ్గర నుంచి అన్ని కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు. మనం ఈరోజు కూడా పౌరుషం తెచ్చుకొని మనందరం విభిన్నమైన కులాలం, కానీ మనందరం ఆంధ్రులం అని భావన రాకపోతే మనం మొత్తానికి నాశనం అయిపోతాం. మీరందరూ కూడా ఎవరి కులాలు వాళ్ళకున్నాయి, ఎవరి కుటుంబాలు వారికి ఉన్నాయి, భావన ఆంధ్ర అనేది ఉండాలి మనందరికీ. అందుకని దయచేసి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ఆంధ్ర భావంతో పాటు ఎవరి కులాల్ని వాళ్ళు గౌరవించుకుందాం. బాగా డబ్బున్న పెద్దల్ని నేను గౌరవిస్తాను. చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని నాకు దృష్టికి వచ్చింది. నేను కులాల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా కొంతమంది వైసీపీ పెద్దలు నా దృష్టికి తీసుకొస్తే పెద్దలను కూడా నేను ఒకటే అడుగుతున్నా, చాలా కీలకమైన పదవులన్నీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే రైటా? దీంట్లో కాపులు లేరా, శెట్టి బల్జలు లేరా, యాదవులు లేరా, వెలమ కులస్థలు లేరా, అగ్ని కులక్షత్రియులు లేరా, వాడ బలిజలు లేరా? అంటే మిగతా వాళ్ళలో టాలెంట్ లేదా? ఒక్క కులంలో టాలెంట్ ఉందా? దయచేసి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ కేవలం ఒక్క కులానికే ప్రాధాన్యత ఇవ్వకండి. దయచేసి 2 చేతులు జోడెత్తి అడుగుతున్నాను, మిగతా కులాలను కూడా గుర్తించండి, అప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఇసుక అంతా 3 దోచేస్తూ ఉన్నారు, రైస్ అంతా 1 కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, నాకు అనవసరం. లక్షల మంది కష్టాన్ని కొద్దిమంది దోచుకుంటుంటే నేను ప్రతిఘటిస్తాను. జనసేన పోరాటం చేస్తుంది, ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తితోటి మేము పోరాటం చేస్తాం, దోపిడీ వ్యవస్థ మీద పోరాటం చేస్తాం. బాబు ముఖ్యంగా యువతకి మీ భవిష్యత్తు కోసం గొంతు చించుకుంటా చెమట్లు పడతా ఉంటాయి, సొమ్మసిల్లిపోతూ ఉంటా. అగ్ని కుల క్షత్రియులు చెప్తా ఉన్నారు, అన్న మీ అభిమానులకిను ఎన్టీ రా మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి గొడవ పడుకుంటారంటారు, మావాడంటే ఎక్కువ, మావాడంటే ఎక్కువ. అంటే సినిమా అనేది వినోదం, ఆనందం. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారన్న, మహేష్ బాబు గారన్న, అల్లు అర్జున్ గారన్న, రామ్ చరణ్ గారన్న, మెగాస్టార్ చిరంజీవి గారన్న, బాలకృష్ణ గారన్న, మిగతా హీరోలు అన్ని అందరి పేర్లు చెప్పలేను కనుక అర్థం చేసుకోండి. నాకు అందరంటే గౌరవం, అందరంటే ఇష్టం. వాళ్ళ సినిమాలు నేను చూస్తాను, కనిపిస్తే మాట్లాడుకుంటాం. సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టం రాజకీయాలు చూపించకండి.
రాజకీయాలు చూపించకండి. రాజకీయాలు రాజకీయాలు వేరు. ఇక్కడ రైతు కులం లేదు. ఇక్కడ సినిమాలు ఇష్టపడితే మీరు మహేష్ గారిని ఇష్టపడండి, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడండి, బాలకృష్ణ గారిని ఇష్టపడండి. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నా మాట వినండి ఒకసారి. ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. మహేష్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. ఎందుకు చెప్తున్నానంటే నాకేం అలాంటి ఈగోలు లేవు. నాకు వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోసు. రామ్ చరణ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయారు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. నాకు అలాంటి ఈగోస్ ఏం లేవు. నాకు సగటు మనిషి బాగుండాలి. నాకు కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలో ఉన్న పేదరికాన్ని పారద్రోలాలి. కనీసం మాకు నీళ్లు లేవన్నా అని చెప్పి సముద్రాన్ని పక్కన పెట్టుకుని నీళ్ల కోసం అలమటించే అగ్నికుల క్షత్రియులు, మత్స్యకార్మికుల జీవితాలు బాగుండాలి. నేను ఎట్లా ఆలోచిస్తాను? అందుకని మీరందరూ నా విజ్ఞాపన, నా అభ్యర్థన, నా విన్నపం, కులపరంగా మనలో మనం కొట్టుకోవద్దు. హీరోలు ఇష్టపడితే హీరోలు ఇష్టపడదాం. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ సమిష్టిగా ఒకటి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు బలంగా నిలబడితే రైతులు ఎంత గొంతు చించుకున్నా డబ్బులు పడకపోతే జనసేన పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే డబ్బులు పడ్డాయి. ఈ సమాజానికి పోరాటం చేసేవాళ్ళు కావాలి. నేను ఒక్కడనే సరిపోను. ప్రతి గ్రామ గ్రామాన, మండల మండలాన అన్యాయం జరుగుతున్నప్పుడు ఎలుగెత్తే నాయకులు కావాలి, ఆడపడుచులు కావాలి, యువత కావాలి. మీరు అలా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళి, అంబేద్కర్ గారికి నిజమైన నివాళి పేదరికం లేకుండా చేయడం, మనలో మనం కొట్టుకోకుండా ఉండటం. అందుకని మనం ఐక్యతతో ఉందాం, అభివృద్ధి చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటూ నాకు ఇంత ఘనస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పోలీస్ వ్యవస్థకి, ముఖ్యంగా పోలీస్ అధికారులకి, పోలీస్ వ్యవస్థకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వంలో నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను. మీకు నిద్రాహారాలు ఉండట్లేదు, గొడవలు ఉంటా ఉన్నాయి, మీరు దెబ్బతింటా ఉన్నారు, సెలవులు లేవు మీకు, టీఏలు డిఏలు సకాలంలో రావట్లేదు, జీతాలు మొదటి రోజు పడట్లేదు. జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రిక్రూట్మెంటు, మీకు సెలవు దినాలు, పని దినాలు తగ్గించి రిక్రూట్మెంట్ పెంచేలాగా మేము మీకు అండగా ఉంటాం. అలాగే పొరపాటున మనందరికీ చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది తప్ప పాపం నిజాయితీగా చేద్దామనుకున్నా వాళ్ళ చేతులు కట్టేస్తారు. అందుకే నాకు పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం. అందుకని పోలీస్ వ్యవస్థ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకులందరికీ పేరు పేరున, అంటే ఎవరెవరు పేరు పేరున ఎన్ని ఫ్లెక్సీలు కడుతూ నాకు ప్రతి ఒక్కరికి ఫ్లెక్సీ కట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత కష్ట శ్రమ కూర్చిన ఈ ప్రోగ్రాం, మా ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ శ్రీ కేకే గారికి, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు శ్రీ దుర్గేష్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, మా ముమ్మడివరం ఇన్ఛార్జ్ శ్రీ పితాని బాలకృష్ణ గారికి, పొద్దునే పితాని బాలకృష్ణ గారి అక్కగారితో మాట్లాడుతూ చెప్పాను, నువ్వు నా బిడ్డల్లో ఒకడు, మా తమ్ముళ్ళు ఒకడు అంటే పితాని బాలకృష్ణ గారు అక్కంటే అమ్మ మీరు మా సోదరు లాంటి వాళ్ళు, మీరు మా అక్క లాంటి వాళ్ళు, నాకు మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు. నాకు మనందరం గొడవలు లేకుండా తూర్పుగోదావరి జిల్లాని, ఆంధ్రప్రదేశ్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఎన్ని నమస్కారాలు పెట్టినా, కోటి దండాలు పెట్టినా గుండెల్లో నాకు మీరంట్లే అపారమైన విశ్వాసం, కృతజ్ఞత ఉంది. ఇంటికి అందరూ క్షేమంగా వెళ్ళండి. చిన్న విన్నపం, దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు ఎవరు దొంగిలించుకోకుండా చూసుకోండి.
అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై జనసేన, జై హింద్.